అనంతపురం జిల్లా యాడికి మండల వ్యాప్తంగా భారీ వర్షాల దాడికి పలు కాలనీలు జలదిగ్బంధమయ్యాయి. యాడకిలో ఒక మోస్తారు వర్షాలు కురిసినప్పటికీ యాడికి ఎగువ ప్రాంతంలోని కొండలలో కురిసిన అతి భారీ వర్షాలకు మండలంలోని రామున్న గుడిసెల వద్ద ఉన్న చెన్నమయ్య వంక ఉధృతంగా ప్రవహించడంతో మండలంలోని పినపల్లి గ్రామ సమీపంలో ఉన్న చెరువు నిండి మరువంక ఉధృతంగా ప్రవహించడంతో మండల కేంద్రంలోని ఆసుపత్రి కాలనీ, కోనరోడ్డు, ఆంజనేయస్వామి కాలనీ, లాలెప్ప కాలనీలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. దీంతో ఆయా కాలనీల్లో నివసిస్తున్న ఇళ్లలోకి నీళ్లు చొరబడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే చేనేత కార్మికులు చేనేత మగ్గాలపై ఉన్న పట్టుచీరలు, చేనేత పట్టు ముడి సరుకులు వర్షపు నీటిలో పూర్తిగా నానిపోవడంతో వేలాది రూపాయలు నష్టపోయామని చేనేత కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే కాలనీలో ఇళ్లలోకి ఎలా పడితే అలా వంకలు చొరబడంతో నిత్యావసర వస్తువులు, బట్టలు సైతం పూర్తిగా తడిచిపోవడంతో కాలనీవాసులు భయాందోళన చెందారు. వేకువ జాము నుండి ఉదయం వరకు కురిసిన భారీ వర్షం దాటికి పిన్నెపల్లి చెరువు నిండడంతో పాటు మరువుకొమ్మ వద్ద గండిపడడంతో చెరువులోని నీరు పిన్నెపల్లి గ్రామంతో పాటు యాడికిలోని ఆసుపత్రి కాలనీ, కోనరోడ్డు కాలనీ తదితర ప్రాంతాలు జలమయమయ్యాయి. అలాగే స్థానిక పారాడైస్ స్కూల్, వివేకానంద విజ్ఞాన్ పాఠశాలలకు విద్యార్థులు ఎవ్వరూ రాకపోవడంతో పెను ప్రమాదం తప్పిందని విద్యార్థుల తల్లిదండ్రులు, ఆయా పాఠశాలల యాజమాన్యం సంతోషం వ్యక్తం చేశారు. పాఠశాల సమయంలో అయితే ప్రమాదం ఏ స్థాయిలో ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తపరిచారు. చెన్నమయ్య వంక ఉధృతంగా ప్రవహించడంతో రామన్న గుడిసెల గ్రామస్తులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కొండ ఎక్కి బిక్కుబిక్కుమంటూ ఎదురుచూశారు. గ్రామంలోని కొన్ని ఆవులు కొట్టుకుపోయాయి. అలాగే వేములపాడు రోడ్డు వద్ద గ్రామానికి చెందిన రాధాకృష్ణకు సంబంధించిన 50 గొర్రెలు, వీరయ్యకు చెందిన 150 గొర్రెలు మరువ వంకలో కొట్టుకుపోవడంతో లక్షలాది రూపాయలు నష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలని గొర్రెల కాపరులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. విషయం తెలుసుకున్న తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి, వైకాపా మండల కన్వీనర్ బొంబాయి రమేష్ నాయుడు, వైకాపా నేతలు కార్యకర్తలతో కలిసి ముంపునకు గురైన కాలనీల్లో విస్తృతంగా పర్యటించి ముంపునకు గల కారణాలను బాధితులను అడిగి తెలుసుకున్నారు. బాధితులను అన్ని విధాలా ఆదుకుంటామని, అలాగే టీడీపీ సీనియర్ నేత బాల రమేష్ బాబు తన పార్టీ నేతలతో కలిసి ముంపునకు గురైన బాధితులను పరామర్శించారు. పామిడి సీఐ రవిశంకర్ రెడ్డి, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి అప్రమత్తమై తన పోలీస్ సిబ్బందితో, ప్రత్యేక పోలీస్ బలగాలతో ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా తగు జాగ్రత్తలు చేపట్టి ప్రజలను అప్రమత్తం చేశారు. వర్షం వచ్చే అలాగే వచ్చే కష్టమే సార్. ఇది ఎట్లుందంటే చందన పైన పడుతుంది, చందన లక్ష్మ పల్లె నుండి పైన పడింది కిందికి మండల వల్ల.